హలో, నా మొబైల్ మిస్ కాల్లో ఈ నెంబర్ ఉంది, ఎవరిది? జేజే నగర్ పోలీస్ స్టేషన్ భయ్యా. పొద్దునే కులు జోకులొద్దు గానీ ఎవర్రా నువ్వు? అరే బేవకూఫ్, నేను జేజే నగర్ ఎస్ఐని, నువ్వెవడో బే? మీరు నిజంగా జేజే నగర్ సబ్ ఇన్స్పెక్టరేనా సార్? అవునరా చెత్త నాకుండిగా. ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడంటే ఈడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటే. సారీ సార్, ఎవరో నా ఫ్రెండ్ ఏడిపించడానికి అలా చేశాడు అనుకున్నాను. దేనికి సార్ నాకు ఫోన్ చేశారు? భయ్యా, రాత్రి నువ్వు ఫోన్ చేసినాడు అనుకుంటా, మాట్లాడు. హలో. హే బావాజీ, ఏమైందిరా? పోలీస్ స్టేషన్లో ఎందుకున్నావు? చెప్తే కానీ రావా, అర్జెంటుగా తగలడు. ఏమైందండి, ఏదో పోలీస్ స్టేషన్ అంటున్నారు? వంశీ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు డార్లింగ్, రాత్రి ఎవరో అమ్మాయితో గెస్ట్ హౌస్లో ఉన్నాడంట, పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అలాంటి వాడితో మీరెందుకు ఫ్రెండ్షిప్ చేశారండి? ఏదో చిన్ననాటి ఫ్రెండ్ అని వదులుకోలేకపోతున్నాను రా. అతనికి పెళ్ళయిందా? అయి చచ్చింది, భార్య కూడా నీలాగే అందంగా ఉంటుంది. అరే పరాయి ఆడదు కూడా, ఆడ భార్యలాగా ఆడదే కదా, మరి అలాంటప్పుడు ఇంకో ఆడదాని కోసం ఎందుకు పడి చస్తాడు అర్థం కాదు. యాదవ, అందరూ మీలా ఉంటారా ఏంటి? బావజీ ఏమైంది, ఏంటి లొకేషన్ చేంజ్? ఏమండి ఏమండి, ఇంతలోనే ఎటెళ్ళరిలా? అయితే ఇప్పుడు జిలేబీ మీ ఇంట్లోనే ఉందా బావజీ? జిలేబీ ఏంట్రా? అదే బావజీ, రాత్రి నేను మీ ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి. దాని పేరు జిలేబీ? దాని పేరు త్రిష, నేను ముద్దుగా జిలేబీ అని పిలుచుకుంటాను. ఏంట్రా ఇది? ఇదిగో కేసు తీసుకెళ్ళి తొందరగా దాన్ని పంపించి. సరే బావజీ. ఊరు నుంచి మావాడు వస్తుంది, ఆ త్రిష గురించి ఏం డిస్కషన్ పెట్టకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసి తొందరగా పంపించేసారా? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు కాదురా, రాత్రి బయలుదేరిందంటే ఈ పాటికి వచ్చేసే ఉంటుందిరా. సరే బావజీ. ఎక్కడికి వెళ్ళాలి మేడం? జేజే నగర్ వస్తావా? ఎక్కండి. సార్ కొంచెం ఆటో 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 అక్కర్లేదు, వెళ్ళిపో. ఏమైపోయిన రోజు నీ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసింది తెలుసా? ఎవడరా నువ్వు? నువ్వెవడిరా? మా ఆయన. సారీ సార్, నైస్ టు మీట్ యూ, కంగ్రాచులేషన్స్. అంటే వెనక నుంచి చూసి మా పక్కింటి జయమాలిని ఆంటీ అనుకున్నాను, మీ ఆవిడ అనుకోలేదు సార్. అలా అయినా పరాయి ఆడదాన్ని నడుము గెలొచ్చా, తప్పు కదా? ఆ విషయం అడగటానికి మీరెవరు సార్? ఎక్కడ అన్యాయం జరిగినా సహించలేని మిస్టర్ మేకా నరసింహరావు. సార్ ప్లీజ్ సార్, నన్ను వదలండి సార్, నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. సార్ కొట్టకండి సార్, నేను ఏరియా మాజీ కౌన్సిలర్ బాంబర్ది, పరుగుబోద్ది సార్. సరే కొట్టను గానీ సార్, దీనికి నీకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్తే తప్ప నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మేడం, 50 నోట్ తిరిగింది, వేరేది ఇవ్వండి. నా దగ్గర అదే ఉందయ్యా, పొన్ని దగ్గర 500 చేంజ్ ఉందా? లేదు మేడం. ఒకవేళ ఆ నోటు మారకపోతే తెచ్చివ్వు, వేరేది ఇస్తాను. అదేంటి మేడం, ఈ 50 కోసం మళ్ళీ దూరం రావాలా? మాధురి, గుళ్ళో ఉన్నాను, మీ నాన్నగారి పేరు మీద అర్చన చేయిస్తున్నాను, అవగానే ఫోన్ చేస్తాను.
ఫోన్ చేస్తుంది మీ ఆవిడే కదా అవునండి ఎందుకు అలా అబద్ధం చెప్పావు మా ఆవిడకి నిజాలు చెప్తే నేను మనశాంతిగా బతకలేనండి ఛీ మీ మగాళ్ళందరిని తీసుకెళ్ళి నాగార్జున సాగర్లో పడేయాలి తీరా వదిలిపోతాను మేడం ఈ నోటు లేదయ్యా ఉన్నా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అమ్మో ఈ ఆడాలందరూ ఇంతే జీవితంలో ప్రశాంతంగా బతకగలరు నేను అలా చాతకాంత అద్దంలో ఉండలేను గాని మర్యాదగా చెప్పు దీనికి నీకున్న సంబంధం ఏంటి ఇందాక నుంచి ఆ విషయం నన్నడికి దొబ్బించుకోపోతే నీ పిల్లని అడగచ్చు కదా గుడ్ ఐడియా నువ్వు చెప్పవే తెలుసుకొని ఏం చేస్తావు ఇప్పుడు ఇదంతా అవసరమా మూసుకొని పద ఇదేంటి తలుపు తీసింది కొంప తీసి చెల్లెమ్మ వచ్చేసిందా ఏంటి ఏమయ్యా నువ్వు ఆ క్యాషియర్కి ఇచ్చింది 1000 రూపాయల నోటేనా సార్ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్ ఇదిగోండి నా దగ్గర 10000 ఉండాలి 9000 ఉన్నాయి చూడండి సార్ ఒక్కటి రెండు సార్ ఎవడరా సార్ మా బావజీ వాళ్ళ వైఫ్ కి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో జరిపించారు సార్ అవును బావజీ చెల్లెమ్మని ఐసీలో పెట్టారు సార్ డాక్టర్ గారు మా బావజీని అర్జెంటుగా తీసుకుని రమ్మన్నారు సార్ సార్ ఏరా నువ్వు చెప్పేది నిజమేనా నిజం సార్ నా సెల్ ఫోన్ మీద ఒట్టు సార్ బావజీ సార్ ఈ 9000లో 4000 మా డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఫండ్ ఇచ్చేసి వెళ్ళిపో బావజీ ఏమైందిరా నేను వెళ్ళేసరికి చెల్లెమ్మ వచ్చేసింది తెలుసా నిజమా సెల్ ఫోన్ మీద ఒట్టు చెప్పు తగుద్ది అదేమన్నా భగవద్గీత ప్రతిసారి ఒట్టేసి చెప్పడానికి బావజీ సరే ఆ జిలేబీకి ఫోన్ చేయి అసలు ఏం చెప్పిందో తెలుసుకుందాం ఫోన్ లేదా పొరపాటు రాంగ్ నెంబర్ ఫీడ్ చేస్తాం బావజీ అబ్బా ఎందుకు రా సెల్లాగా తోలుకున్నావు నన్ను ఎందుకు బావజీ అన్ని టెన్షన్ పడతారు బీ కూల్ ఏంట్రా కూలు ఏదో పనికి అడ్డంగా బుక్ అయ్యాను ప్రతి దానికి సరే నేను చేసిన తప్పే అబ్బా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నువ్వు మా ఇంటికి వెళ్ళు నా గురించి ఏం తెలియనట్టు అడుగు అప్పుడు మా ఆవిడ మాట్లాడే మాటలను బట్టి అక్కడ ఏం జరిగిందో అర్థం అవుతుంది సూపర్ ఐడియా బావజీ బయలుదేరనా బయలుదేరు నరాలు తెగిపోతున్నాయి ఇయ్యా తప్ప బావ నాతోనే ఇలా బిహేవ్ చేసిన వాడు వేరే అమ్మాయిలతో ఇక ఎలా ఉంటాడో ఊహించుకో భగవంతుడా ఊరు నుంచి ఎప్పుడొచ్చో చెల్లెమ్మా ఇప్పుడే వంశీ లేడమ్మా లేడు ఏం జరిగింది చెల్లెమ్మా చాలా కోపంగా ఉన్నావు ఏం లేదు ఏదో జరిగింది ఏం జరిగింది చెల్లెమ్మా మీ ఫ్రెండ్ చూడడానికి అలా ఉంటాడు కానీ ఆయన చేసిన పాడు పని చెప్తే నువ్వే ఆశ్చర్యపోతావన్నయ్యా ఏం చేశాడు చెల్లెమ్మా ఇలాంటి పని ఈయన గారు చేస్తారని నేను ముందే ఊహించాను అది సరే చెల్లెమ్మా వాడు ఏం చేశాడు చెప్పు ఇక్కడ పిలిపించి నీ ముందు అడిగేస్తాను వద్దులే అన్నయ్య నువ్వు నేనే చెప్తే మారే రకం కాదాయన అలా అని నేను చూస్తూ ఊరుకోను ఈ గొడవతో నా కాపురం నాశనం అయిపోయినా సరే ఏదో ఒకటి తేల్చుకుంటాను అంత పెద్ద తప్పు వాడు ఏం చేశాడు చెల్లెమ్మా చేసాడులే అన్నయ్య చెప్పుకుంటే సిగ్గుచేటు సర్లే చెల్లెమ్మా నీకు చెప్పడం ఇష్టం లేనట్టుంది వెళ్ళి వాణ్ణి అడుగుతానులే వెళ్ళి అడుగు సిగ్గు లజ్జ లేకుండా చెప్తాడు సరే చెల్లెమ్మా ఇదిగో అన్నయ్య ఇక నుంచి ఆయనతో తిరగడం మానుకో లేకపోతే నీకు ఇలాంటి పాడుబుద్ధులే వస్తాయి నాయన సొంటి నేను వంశీకృష్ణ నిన్న చిలుకూరు బాలాజీ కాపాడాలి బావజీ ఎరా మాట్లాడావా మాట్లాడాను ఏముంది అరుంధతి సినిమా క్లైమాక్స్ లో అనుష్కల చెల్లెమ్మ నీ మీద పిచ్చి కోపంగా ఉంది అంటే ఇప్పుడు త్రిష నీ ఫ్రెండ్ అని దానికి అర్థం కాలేదా చెల్లెమ్మ డైలాగ్స్ ని బట్టి చూస్తూ ఉంటే ఆ త్రిష నీ గురించి మాత్రమే చెప్పినట్టుంది అయినా మనమే ఏవేవో ఊహించుకోవడం ఎందుకురా ఆ అమ్మాయిని ఒకసారి డైరెక్ట్ కలిసి అడిగి తెలుస్తుంది కదా కరెక్టే బావజీ ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ నీకు తెలుసా నాకు తెలియడం ఏంట్రా నీకు తెలీదా అవసరం ఏముందని అడ్రస్ అడగలేదు బావజీ బావజీ
తిరితే బాధపడతావు, కొడితే ఏడుస్తావు. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు? ఏదో ఫ్లోలో అలా చేసేస్తుంటాం బావాజీ. చెయ్యి చెయ్యి చెయ్యి, ఏదో ఒక రోజు నా చేత నరికేస్తానా? ఇలా జరుగుతుందని ముందే నాకేమో తెలుసా? అరే చెయ్యని తప్పితే మా ఆవిడ నన్ను అనుమానించి టార్చర్ పెడుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎంత గొడవ చేస్తుంది ఏంటో? నీ టెన్షన్ పట్టం ఎందుకు? ఆ త్రిషాను పట్టుకుంటే మ్యాటర్ మొత్తం తెలిసిపోద్దిగా. ఇంత పెద్ద సిటీలో ఎక్కడైనా ఎదుగుతావురా? శ్రీ శ్రీ నమితానంద స్వామి గారైతే ఇలాంటి విషయాలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వెళ్ళి తెలుసుకో.